కృష్ణా జిల్లా గన్నవరంలో ఏటీఎం నుంచి నగదు చోరీకి యత్నించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలు వెనక్కు నెట్టారు. రాయనగర్ కళ్యాణ మండపంలో ఎస్పీ జాష్వా మీడియా సమావేశంలో పట్టుబడిన నిందితులను బంగ్లాదేశ్కు చెందిన వారుగా గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం 8 మందితో కూడిన ముఠా సభ్యులు దేశంలోకి ప్రవేశించారని, ఇటీవల ఒడిశాలో చోరీలకు పాల్పడుతుండగా 2 అరెస్ట్ చేశామని, 6 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. సదరు 6 ఏపీకి చేరుకుని విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతుండగా గన్నవరం పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు. ఏటీఎంలలో నగదు చోరీలే ముఠా లక్ష్యం పెట్టుకుని దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. మరో 2 పట్టుకోవడంలో గన్నవరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మణీంద్ర కుమార్ సేవలు అభినందనీయమన్నారు. సెకండ్ బిల్ పిసి బి సురేష్ పిసి 703 శ్రీనివాస్ అద్భుతమైన వర్క్ చేశారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. కన్స్పెక్టెడ్ ఎస్పీ సార్ వీరి యొక్క ప్రతిభా కష్టాన్ని గుర్తించి సార్ ఎస్ మీరు కూడా ఒకసారి సార్ ఓకే ప్రోత్సహిస్తాం సార్ దగ్గర.
ఒక వాచ్ ఒకటి దొంగతనం చేసిన వాచ్ ఒకటి, అలాగే ఆటో దొంగలించబడిన దుర్గా ట్రేడర్స్ చేసిన ఆటో, వన్ ఆటో, వన్ రిస్ట్ వాచ్, 1,00,000 రూపీస్ క్యాష్ అండ్ 32 గ్రామ్స్ గోల్డ్ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ దిస్. అంటే వీళ్ళు ప్లాట్ఫామ్ మీద ఉంటారు కదండి, ఆ టూల్స్ పట్టుకుని అక్కడ రౌండ్ ఉంది కాబట్టి.